अंदर की नमस्ते वेलकम टू दि तेलुगु डेटा चैनल इप्पुडैते मनं 5వ తరగతి నూతనంగా ప్రవేశపెట్టిన తెలుగు పాఠ్యాంశాల గురించి రివ్యూ చేద్దాం పరీక్షల దృష్టిలో మనం చదవాల్సిన ఏరియా ఏంటి అండ్ ఎక్కడెక్కడ మనం కీ పాయింట్స్ ని మెజర్ చేయాలని చూద్దాం ఒకసారి సో గైస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి ఇక చాప్టర్లోకి వెళ్దాం సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ పేజ్లో ఇలా కనిపిస్తుంది తెలుగు తోట 5 సో ఇది కూడా మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది 5వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం యొక్క పేరు ఏమిటి అని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి తెలుగు తోట 5 ఇక మనం విషయ సూచికలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మొత్తం 10 పాఠాలు అయితే కనిపిస్తున్నాయి 10 పాఠాల్లో మొదటి పాఠ్యాంశం చూద్దాం ఏ దేశమేగిన సో పాఠ్యం అయితే సంసిద్ధత పాఠం అని చెప్పారు ఏ దేశమేగిన సో ఇది దేశభక్తి దీని యొక్క ఇతివృత్తము ప్రక్రియ అయితే గేయం ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో ఒక జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నట్లయితే కనిపిస్తుంది సో ఇక్కడైతే రచయిత గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సో రాయప్రోలు సుబ్బారావు గారు ఈ పాఠ్యాన్ని రచించింది ఈయన 13/3/1892 నుండి 36/18/1984 వరకు ఈయన కాలం ఈయనకి ఒక పేరు అయితే ఉంటుంది అభినవ నన్నయ్య అనే బిరుదు అయితే తనకు ఉందండి సో రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదు అభినవ నన్నయ్య అంతేకాకుండా నవ్య కవితా పితామహుడుగాను పేరు పొందారన్నమాట ఈయన రాసినటువంటి ముఖ్యమైన కావ్యాలు చూసుకుందాం తృణకంకణం స్నేహలత స్వప్నకుమారం కష్టకమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల మొదలైనవి ఆయన మనకు రాసినటువంటి గొప్ప కావ్యాలన్నమాట మరి ఆయన రాసినటువంటి లక్షణ గ్రంథాలు ఏవి చూడండి గ్రంథాలు వేరు లక్షణ గ్రంథాలు వేరు ఆయన రాసినటువంటి లక్షణ గ్రంథాలు చూసుకున్నట్లయితే మొదటిది రమ్యాలోకం అండి రెండోది మాధురి దర్శనం సో మాధురి దర్శనం మరియు రమ్యలోకాలు అనేవి ఆయన రాసినటువంటి లక్షణ గ్రంథాలు అయితే ఆయన రాసిన గ్రంథాలు తృణకంకణం స్నేహలత స్వప్నకుమారం కష్టకమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల ఈయన చేసినటువంటి భాషా సేవగాను మన భారతదేశ ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది సో ఇక్కడ కూడా మీకు అడగడానికి అవకాశం ఉంటుంది రాయప్రోలు సుబ్బారావు గారిని భారతదేశ ప్రభుత్వం ఏ బిరుదుతో సత్కరించింది పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ భారతరత్న ఇస్తారు కన్ఫ్యూజ్ అవ్వకండి పద్మభూషణ్ అండి సో 2వ ర్యాంకు ఓకే సో మనకి కింద నుండి 4వ ర్యాంకులో కనిపించేది పద్మశ్రీ అయితే తర్వాత పద్మభూషణ్ తర్వాత పద్మవిభూషణ్ చివరిది భారత రత్న అంటే కింద నుండి 2వ ర్యాంకు అలా గుర్తుపెట్టుకోండి సో ఇక గేయంలోకి వెళ్దాం గేయంలోకి వెళ్తే ఏ దేశమేగినా ఎందు కాలెడినా ఏ పీఠమిక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవం ఇక్కడ మనకు చెప్పడానికి కొత్తగా అర్థాలు అయితే ఏమీ లేవు అన్నీ కూడా ఈజీగా అర్థమవుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా ఏ పీఠము అనేసరికి ఈ ఉన్నత స్థానము అని అర్థం ఇక్కడ సింహాసనం కావచ్చు గద్దె కావచ్చు ఉన్నత పదవి కావచ్చు ఎవరేమనుకున్నా నీ భూమి భారతిని పొగడరా నీ జాతి నిండు గారు నిలపరా అని చెప్పడం జరిగింది ఇక రెండవది ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో యోగము ఒక అర్థం అనుకుంటుందండి పుణ్యము యోగము అంటే ఇక్కడ మనకి అదృశ్యము అని వస్తుందన్నమాట ఏ అదృష్ట బలము జనించి నాడవి స్వర్గఖండమున ఈ స్వర్గఖండం స్వర్గం లాంటి భారతదేశంలో నువ్వు పుట్టావని చెప్పడం జరిగింది నిన్ను మోచే ఈ తల్లి కనకగర్భమున ఏ మంచి పూలను ప్రేమించినావు నిన్ను మోచే ఈ తల్లి కనకగర్భమున అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా ఏ మంచి పూలతో ప్రేమించడం వలనో ఏ మంచి పువ్వులను ప్రేమించడం వలనో ఈ భరతమాత నిన్ను తన కడుపులో పెట్టుకుంది అంటూ ఇవ్వడం అయితే జరిగింది ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులు ఇంకెందు సూర్యుని వెలుతురల సోకునందాక వాడలా జెండాలు ఆడునందాక సోకు అంటే మనకి ఇక్కడ తగులు అని అర్థం అనమాట అంటే తాకే వరకు సో సోకునందాక అంటే తాకే వరకు అని అర్థం అండి తాకే వరకు అని అర్థం వస్తుంది ఓడల జెండాలు ఆడునందాక అంటే ఓడల జెండాలు ఆడే వరకు అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ తెనుగు బాలగీతములు పాడరా నీ వీర భావభారతము అని ఇవ్వడం అయితే జరిగింది భూతలి అంటే ప్రపంచం అండి ఇక్కడ మొత్తం ఈ అనంత భూతలి అంటే మొత్తం ప్రపంచము అని అర్థం అన్నమాట మొత్తం ప్రపంచం అని అర్థం మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరాని తెలుగు బాల గీతములు అనేవి ఇవ్వడం జరిగింది ఇది మనకి సంసిద్ధత భాగంలో ఇవ్వడం జరిగింది ఇక అర్థాలు చూస్తే పీఠం గద్దె సింహాసనం యోగం అదృష్టం స్వర్గఖండం స్వర్గం లాంటి భారతదేశం జనించుట
పుట్టుట, తెలుగు తెలుగు, కాలిడు అంటే అడుగు పెట్టుట, భారతి అంటే ఇక్కడ భారతదేశము, గర్భము అంటే కడుపు, సోకు అంటే తగులు లేదా తాకే వరకు, అనంత అంటే అంతులేని అర్థం. విద్యార్థులకు సంబంధించి కొన్ని పదజాలాలు ఇవ్వడం జరిగింది, కృత్యాలు అయితే ఇవ్వడం జరిగింది, కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అని పిల్లలకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రశంస చూడండి, ప్రశంస గురించి ఒక వాక్యం అయితే ఇవ్వడం జరిగింది. ప్రపంచమంతా కరోనా వంటి మహమ్మారి వ్యాపించినప్పుడు వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు ఈ నలుగురండి గుర్తుపెట్టుకుంటారు, ప్రజలను కాపాడడంలో విశేష కృషి చేశారు, వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. మీరు తోటి వారితో లోని మంచిని శ్రమ విలువను ప్రశిస్తూ మాట్లాడండి, వాళ్ళ గురించి చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇక మనకు ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక చూడండి, ఒక మంచి పద్యం అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్ర భాష యమృత, చూడండి, ఆంధ్ర భాష యమృత మంద్రాక్షరంబులు మురువు లొలుకు గుండ్ర మత్తి, చూడండి, ముత్తియములు ఆంధ్రదేశ మయూరారోగ్య వర్ధకం ఆంధ్రజాతి నీతి ననుసరించు. అంటే ఇక్కడ ఇది రాసింది వేటూరి ప్రభాకర్ శాస్త్రి అండి. సో మనకి ఇలాంటివి ఎలా అడుగుతారంటే, అపరిచిత పద్యాలు అడిగేటప్పుడు మనకు అడుగుతుంటారనమాట. మరి ఏంటి దీని ప్రత్యేకత ఏంటి, ఒకసారి భావం కూడా అవ్వడం జరిగింది. ఆంధ్ర భాష యమృతం చూసారా, అంటే అమృతం అని ఇవ్వడం జరిగింది. ఆంధ్రాక్షరంబులు మురువు లొలుకు గుండ్రని ముత్తియములు, అంటే ఆంధ్ర భాష అంటే సంధి విచ్ఛేదం చేసామనుకున్న ఆంధ్ర భాష అమృతము, ఆంధ్ర భాష అనేది అమృతం వంటిది. అంతేకాకుండా ఆంధ్రాక్షరంబులు మురువు లొలుకు గుండ్ర ముత్తియములు, అంటే గుండ్రంగా ఉండే ముత్యాలా ఉంటాయి. అంతేకాకుండా ఆంధ్రదేశ మయూరారోగ్య వర్ధకం, చూడండి, తర్వాత ఆంధ్రదేశం ఆయుష్ను ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఆంధ్రజాతి నీతిని అనుసరించు, అంతేకాకుండా ఆంధ్రజాతి ధర్మాన్ని నీతిని అనుసరించి నడుస్తుంది అని చెప్పడం అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి శీర్షిక పెట్టండి అని మనకు అడుగుతూ ఉంటారనమాట. ఆంధ్ర జాతి అని పెట్టుకోవచ్చు. ఇలా మనకు ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చదువుకుందామంటూ చెప్తూ ఒక మంచి పాఠం అయితే ఇవ్వడం జరిగింది. దీని వెనకాల వివేకానందుని షికాగో ప్రసంగం అని ఇవ్వడం జరిగింది. ఏ దేశం ఎగినా, ఎందు కాలిడినా, పొడరాని తల్లి భూమి భారతిని, ఎక్కడికి వెళ్ళినా మన దేశపు గొప్పతనాన్ని తెలియజేయాలి, తెలుసుకోవాలన్నారు కదా, అలా మన దేశానికి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన వారు స్వామి వివేకానంద. అదేంటో ఆయన షికాగోలో చేసిన ప్రసంగం ద్వారా తెలుసుకుందామంటే ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు 1898 సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం స్వామి వివేకానందంతో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ షికాగోలోని కొలంబస్ హాల్లోని ఒక విభాగంలో సమావేశమయ్యారు. ఇక్కడ ఎన్ని రకాలైన ప్రశ్న అడగవచ్చు. సర్వమత మహాసభ ఎప్పుడు జరిగింది, ఏ నగరంలో జరిగింది, ఏ హాల్లో జరిగింది అని కూడా మనకు అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, షికాగో నగరంలో కొలంబస్ హాల్లో జరిగింది 1893 సెప్టెంబర్ 11. వచ్చిన ప్రతినిధులందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రసంగిస్తున్నారు. వివేకానందుని వంతు వచ్చింది. వివేకానందుడు లేచాడు. ఒక క్షణం తన ఇష్టదేవుని తలుచుకొని అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అంటూ సంబోధించాడు. ఆ సంబోధనతో అక్కడ అందరిని ఒక మహోత్సాహం ఆవహించింది. చెవులు చిల్లు పడేటట్లు కరతాళ ధ్వనులు అంటే చెప్పట్లండి. వివేకానందుడు కరతాళ ధ్వనుల మధ్య కాసేపు మాట్లాడలేకపోయాడు. ఆ ఘనమైనపు స్వాగతపు ఆయన స్వాగతానికి ఆయన చెల్లించిపోయాడు అంటే ఇవ్వడం జరిగింది. అక్కడ ఆయన చేసిన ప్రసంగం అనేది ఇప్పటికీ కూడా మన భారతదేశం యొక్క సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసేటట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మిగతా చూస్తే తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ సమస్త మతాలకు సమస్త ధర్మాలకు సనాతన ధర్మం తల్లి అనదగింది, సహనాన్ని సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం, సర్వమత సహనాన్నే కాక సర్వమతాల సత్యాలనే మేము విశ్వసిస్తాం, పరపీడితులై శరణాగతులై వచ్చిన వారిని శరణ్యమైన దేశం నా దేశం, శాఖాభిమానం మత మౌఢ్యం లాంటి వాటిని ఖండించి అవి లేనట్టు ఒక సమాజాన్ని రూపొందించాలనే ఒక సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను అని అన్నాడు. సో ఇక్కడ ఈ వాక్యాలు ఏదైనా ఒక వాక్యం ఇచ్చి ఈ వాక్యాలు ఎవరివి అని ఇవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. వివేకానందుడు అన్ని మతాలు ఒకేటని, ఆ మతాలలో జరిగే పూజా విధానాలన్నీ భగవంతుని తత్వాన్ని తెలియజేసేవేనని వివేకానందుడు చెప్పాడు. ప్రార్థనలు కర్మకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి, విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది, భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారాన్ని నశింపచేయాలి
చూసారు కదా, మనలోన ఏదైతే ఈగో ఉందో దాన్ని నశింపజేస్తే భగవంతుడు కనిపిస్తారని చెప్పడం జరిగింది. వివేకానందుని సనాతన ధర్మం గొప్పతనాన్ని లోకానికి తెలియజేశాడు. ఈ ప్రసంగం ద్వారా ప్రపంచ ప్రజలకు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటాడు. యావత్ ప్రపంచం కూడా భారతదేశం వైపు ఒకసారి చూడాల్సిన సందర్భం అయితే ఈ ప్రసంగం కల్పించిందని చెప్పొచ్చు. ఇది స్వామి వివేకానంద గారు 1893 సెప్టెంబర్ 11 చికాగో నగరంలో కొలంబస్ హాల్లో ఇచ్చినటువంటి ఒక ఉపన్యాసం. సో గైస్, ఇది ఈ పాఠ్యాంశం యొక్క గొప్పతనం అయితే. సో మరిన్ని పాఠ్యాంశం మరి తర్వాత వీడియోస్లో మళ్ళీ కలుస్తాను. సో వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.